हाय एवरीवन वेलकम बैक टू अवर चैनल तन्या टेक गाइड। सो इवाल्टि ई वीडियोलो नार्मल गा कोडिंग अंदरू यूज चेस्तारनेसि मीकु तेलुसु। इप्पुडु ए अप्लिकेशन चेयालन्न लाइक इंस्टाग्राम गूगल प्रतिदी कूडा कोडिंग बेस्ड उंटुंदि ओक वेब पेज बेस्ड गानी। అయితే అటువంటిది మరి మెడికల్ స్ట్రీమ్లో యూజ్ చేయాలి అంటే ఎలా యూజ్ అవుతుంది అండ్ దీని ద్వారా మనకి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను। వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ అలాగే ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। सो नार्मल गा दीनिकी संबंधिंचिन क्वालिफिकेशन्स एंटी अंटे मेडिकल कोडिंग चदवाली अंटे एवरैना स्टूडेंट डिग्री लेदा पीजी कंप्लीट चेसी उंडाली अंड अलागे लाइफ सैनसेस चदिवि उन्न वारिकैते मरिंत सुलभंगा इदी अर्थमवुतुंदी। डेटा साइंस गानी डेटा एंट्री इटुवंटि पेद्द लांग्वेजेस काकुंडा सो मनकि डेटा एंट्री अंड बिल्लिंग एला चेयाली वीटिपैन अवगाहन उंटे सरिपोतुंदी। सिंपल गा चेप्पालंटे एक्सेल शीट मंचिगा वच्चिन वाल्लकैते इंका चाला ईजीगा उंटुंदी। అంటే ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, దాన్ని హెల్త్ కేర్ ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటికి సొల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము మెడికల్ కోడింగ్లో అయితే యూజ్ చేస్తారు। సో నార్మల్గా అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ తెలిసే ఉంటుంది కదా। ఇప్పుడు మనకి మొబైల్లో పీడిఎఫ్ రీడర్ అదొక టూల్ లాగా, అంటే మనం ఒక పీడిఎఫ్ని చదవాలి అంటే దాన్ని యూజ్ చేస్తాం, అట్లనే ఈ మెడికల్ కోడింగ్ కూడా అలాగే యూజ్ అయితే అవుతుంది। అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో సో దీంట్లో వీళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేటి వాళ్ళు ఉంటారు, సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేసేటి వాళ్ళు ఉంటారు, కొన్ని పేడ్ ఉంటాయి। ఏదైనా కూడా కొన్ని తెలిసిన అకాడమీస్ గురించి కానీ తెలిసిన సొల్యూషన్స్ గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను। అకాడమీ ఆఫ్ మెడికల్ కోడర్స్ ఇన్ ఇండియా యుడమి, సిగ్మా మెడికల్ కోడింగ్ అకాడమీ, జీనియస్ హెల్త్ కేర్ సొల్యూషన్స్, అపెక్స్ మెడ్కామ్ వంటి సంస్థలు మూడు నెలల పాటు ఏడాదిన్నర కాలంలో మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు। అండ్ దీని ద్వారా మీరు వన్స్ ఒకవేళ ఇదంతా నేర్చుకున్న తర్వాత మీకు ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు। ఆ టెస్టులో మీరు మంచిగా పార్టిసిపేట్ చేసి మీకు దానికి తగిన మార్క్స్ కనుక వస్తే మీకు సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు। మరి ఇప్పుడు ఈ సర్టిఫికేట్ తోటి మీకేంటి బెనిఫిట్ అంటే సర్టిఫికేషన్ చేయడం వల్ల మీరు ఎక్స్పర్ట్ అయి ఉంటారు అనేది మీరు ఇంటర్వ్యూస్కి కానీ మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవడానికి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది। సో ఇట్లా సర్టిఫైడ్ కోడింగ్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూస్లలో తీసుకోవడం జరుగుతుంది। అండ్ ఇంకొకటి ఏంటి అంటే వివిధ కంపెనీలలో కూడా ప్రయత్నించడానికి మీకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది। ఇప్పుడు మార్కెట్లో మెడికల్ కోడింగ్ కూడా చాలా బాగా యూజ్ అయితే చేస్తున్నారు। సో మెడికల్ కోడింగ్ అంటేనే ఒక క్రమ పద్ధతి, అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో వీటన్నింటినీ ఫ్రేమ్ చేసి పేషెంట్ డీటెయిల్స్, అంటే ఎవరైతే హాస్పిటల్కి విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్కి తీసుకుంటున్నారో అవన్నీ డీటెయిల్స్ని అండ్ అలాగే ఎలాంటి మెడిసిన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ మెడిసిన్స్ ఏ కైండ్ ఆఫ్ పేషెంట్స్కి అండ్ వాటన్నింటినీ పొందుపరచడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి। సో ఈ కోడ్స్ బిగ్ డేటా అంటే మనకి చాలా హ్యూజ్లో ఉన్నాయంటే అప్పుడు మనకి డెఫినెట్లీ ఈ కోడింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది। కాబట్టి ఇప్పుడు మార్కెట్లో కొత్త ట్రెండ్ మెడికల్ కోడింగ్. సో ఈ కోర్సును ఒకవేళ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే నేను ఇందాక చెప్పిన సోర్సెస్ ఉన్నాయి కదా, యుడమి కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్, వాటిలలో మీరు ఒకసారి విజిట్ అయితే చేయండి। ఆ వెబ్సైట్స్ ద్వారా 3 మంత్స్ ట్రైనింగ్ అయితే తీసుకోండి। థ్యాంక్ యూ।